మనకి పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలంటే ఆయనకి ఎంత ప్రాణమో, క్రికెట్ అన్నా అంతే మక్కువ. తరచుగా క్రికెట్ స్టేడియాల్లో దర్శనమిచ్చే ఏకైక స్టార్ హీరో మన వెంకటేష్. సో ఐపీఎల్ని ప్రారంభం నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న వెంకటేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే పోరులో ఎవరికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి, అలాగే మన హైదరాబాద్ ఫైనల్ చేరకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు వెంకటేష్ గారి మాటలోనే విందాం. హాయ్ సార్. హలో. ఐపీఎల్ని మీరు క్షుణ్ణంగా ఫాలో అవుతూ వచ్చారు. సో ఈరోజు జరగబోయే ఈ ఫైనల్ పోర్లో విజయం ఎవరిని వరిస్తుంది, మీ అంచనాలు ఏంటి? అంచనాలు అనేది T20లో చాలా కష్టంగా, టు బి ఫ్రాంక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ హూ ద విన్నర్స్ ఆర్. బట్ ఈసారి ఫైనల్స్లో చెన్నై అండ్ ముంబై రావటం, ఐ థింక్ దే డిజర్వ్ ఇట్. దెర్ ఇస్ నో డౌట్ దే ఆర్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ ద లీగ్. సో తప్పకుండా వీ హ్యావ్ టు ద హోల్ జర్నీ ఆఫ్ దెమ్ కమింగ్ టు ద ఫైనల్స్ హ్యాస్ బీన్ కరెక్ట్. దెవ్ గాట్ బోత్ గుడ్ సాలిడ్ టీమ్స్, బ్యాలెన్స్డ్ టీమ్స్. సో ఐ థింక్ వాళ్లే యాక్చువల్ రైట్ఫుల్ ఫైనలిస్ట్ యాక్చువల్లీ. బట్ ఎవరు గెలుస్తారంటే యాక్చువల్లీ ఈవెన్గా ప్లేస్ అయింది, ఎందుకంటే ఐ థింక్ బోత్ ద టీమ్స్ హవ్ రీచ్ ద ఫైనల్స్. అఫ్ కోర్స్ చెన్నై చాలాసార్లు 8 సార్లు వచ్చేసారు వాళ్ళు, అండ్ ముంబై ఆల్సో హస్ కమ్ మెనీ టైమ్స్ ద ఫైనల్స్. చెన్నై ఈస్ గాట్ అ వెరీ బ్యాలెన్స్డ్ టీమ్ ఇన్ ద సెన్స్ అందరూ వెటరన్స్ ఉన్నారు మొత్తం, అండ్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ మై ఫేవరెట్ క్యాప్టెన్ ధోని విత్ హిస్ స్ట్రాటజీస్. But he's got Raidu, he's got Dupli, he's got Tahir, he's got Ambati Raidu, Watson. I think Watson and while the opening manchi idoste matram, yeah tapakunda it'll be a very good thing. They should somehow get a good idi. Mumbai of course vallu first slowga start chesina alala vachese finals ku vachesaru. But they've got some very good match winners. We've got Rohit, we've got Hardik Pandya, chaala baaga aadutunnaru, Pola aadu andaru unnaru. And luckily, vaallu Suri Prakash kuda malli chaala baaga aadutunnaru batting. So I think koncham balanced undi, even ga unnattu undi. Ante ippudu variki jarigina IPL, illiddaru ee rendu teamulu madhya jarigina IPL matchulu ganaka gamaniste, Mumbai Indians pai cheyiga undi. Number of times Mumbai Indians e gelisindi. బట్ ఈరోజు మాత్రం ఎక్కువ మంది చెన్నై సూపర్ కింగ్స్కే ఎక్కువ ఫేవరెట్గా ఉన్నారు, ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే ఐ డోంట్ నో వెదర్ ఎక్కువ మంది చెన్నైకి ఇస్తున్నారు, ఎందుకంటే మీరు అన్నట్టు ముంబై ఇస్ ఆల్వేస్ ప్లేడ్ వెల్ విత్ చెన్నై, అండ్ బట్ ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ చెన్నై ఇస్ ఆల్వేస్ బీన్ దేర్, అండ్ ఆఫ్ కోర్స్ ద ఫ్యాన్స్ ఆర్ ఆల్వేస్ ఫార్ ధోని. మెనీ ఇక ఏ స్టేడియంకి వెళ్ళినా ధోని హెస్ గాట్ ద లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. బట్ T20లో ఏదైనా అవ్వచ్చు, ఆల్వేస్ సీన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన టీం ఎంత బాగా ఆడినా త్రూ అవుట్ ది థింగ్ జస్ట్ షేన్ వాట్సన్ వచ్చేసి ఒక టెర్ఫిక్ స్కోర్తో మన మ్యాచ్ తీసుకెళ్ళిపోయాడు. అలా ఇఫ్ వన్ ఆఫ్ ద టీమ్స్ హ్యాస్ సమ్ రియల్ యునో సింగిల్ మ్యాచ్ విన్నర్, దెన్ యూ కెనాట్ యునో జడ్జ్ ద మ్యాచ్. బట్ ఐ థింక్ ఇట్ బి వెరీ ఈవెన్లీ ప్లేస్డ్, అంత ఈజీగా ముంబై గెలవరు, వీళ్ళు వాళ్ళతో గెలవలేరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా మ్యాచ్. అంటే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ముంబై ఇండియన్స్ బౌలర్స్కి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్కి మధ్య జరిగే పోరుగా భావిస్తున్నారు, మీరేమంటారు? అంటే ముంబై సీ విల్ హ్యావ్ టు సీ హౌ బుమ్రా అండ్ యూనో హార్దిక్ బోల్ అండ్ పోలార్డ్ వీళ్ళందరూ. బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ప్రెస్టీజియస్ థింగ్, బికాజ్ చెన్నై మళ్ళీ లాస్ట్ టైం ఆఫ్టర్ బ్యాన్ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చి గెలిచారు, మళ్ళీ ఈసారి కూడా గెలవాలని వాళ్ళకి ఉంటుంది. అండ్ ముంబై కూడా స్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ చాలా బాగా యూనో దే కేమ్ వెరీ వెల్. చెన్నై యాక్చువల్లీ బిగినింగ్లో చాలా బాగా ఆడి మధ్యలో కొంచెం దే హ్యాడ్ సమ్ బ్యాడ్ మ్యాచెస్. సో ఐ థింక్ నా ప్రకారం ఐ థింక్ ఐ లవ్ టు సీ ఎ గుడ్ T20 మ్యాచ్. నేను ఎవరికి సైడ్ చేయట్లేదు, జస్ట్ కేవలం క్రికెట్ ఫ్యాన్ లాగా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. అంటే రోడ్ టు ఫైనల్, ఈ రెండు టీములు ఫైనల్కి వచ్చినా కూడా మిగతా టీముల్లో కూడా చాలామంది ఇండివిజువల్గా ప్రతిభను చాటుకున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి వీ షుడ్ అప్రిషియేట్ ద యంగ్ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ, వెరీ గుడ్ ప్లేయర్స్ ఈసారి చాలామంది వచ్చారు, చాలా బాగా ఆడారు. వాళ్ళు లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాడ్ కూడా ఈసారి ఎలిమినేటర్స్ వరకు రావడం అనేది చాలా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్సో, లాట్ ఆఫ్ క్రికెటర్స్. So at least I think every team had some new comers who played well, and IPL has always been you know that's where they show their talent and surprise packages appra prostane untayi kada. Ante chaala matches aadagapoyina ippudiki kuda Warner top lo unnadu, alage Delhi ki chendina Rabada wickets lo top lo unnaru.
అంటే దాదాపు కొన్ని మ్యాచ్లు ఆడినా కూడా స్టిల్ దే ఆర్ లీడింగ్. వాళ్ళ గురించి ఏం చెప్తారు? నో డౌట్, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే వి యూజువల్లీ మిస్ వార్నర్, ఐఎమ్ షూర్ వార్నర్ను బ్యారిస్టర్ అనుకుంటే తప్పకుండా మనం మన రిజల్ట్ వేరేలా ఉండేది. దట్స్ ద బిగ్ లాస్ ఫర్ మన సన్ రైజర్స్కి. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ కాంట్రాక్ట్ ఎలా ఉండిందో, దే హ్యాడ్ టు లీవ్ ఆర్లీ. బట్ వార్నర్, రియలీ హ్యాపీ ఫర్ వార్నర్ ఆఫ్టర్ హీ ఫేస్ ద బ్యాన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హీ కేమ్ బ్యాక్ అండ్ యూ నో షోడ్ హిస్ స్కిల్ అండ్ దర్ ఆర్ సో మెనీ ఫ్యాన్స్ హియర్ వాట్ ఐ మీన్ వాట్ బ్యాటింగ్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో బట్ ఐ రియలీ ఫీల్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు గో బ్యాక్, లేకపోతే మనం తప్పకుండా ఫైనల్స్లో వచ్చేవాళ్ళని అనుకునేవాళ్ళం. అలాగే సార్, కోహ్లీ మీద ఆరంభానికి, సీజన్ ఆరంభానికి ముందు బెంగళూరు దీని మీద చాలా హోప్స్ ఉండేవి, కానీ చాలా అట్టడుగు స్థానంలో ఉండటానికి రీజన్ ఏమనుకుంటున్నారు బెంగళూరు టీమ్? సమ్టైమ్స్ వెన్ యూ హ్యావ్ అ బ్యాడ్ స్టార్ట్, యూనో కొన్నిసార్లు ఆ రిధమ్ అలానే ఇదైంది. సో ఐ థింక్ దే లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎర్లీ థింగ్, బట్ లేటర్ ఆన్ దే కాట్ అప్ ఇన్ ద 5-6 మ్యాచెస్. సో దట్స్ అ గుడ్ సైన్ ఫర్ దెమ్. సమ్టైమ్స్ అదే T20లో కొన్నిసార్లు యూ నీడ్ కపుల్ ఆఫ్ దోస్ యూనో విన్నర్స్ అవసరం, వాళ్ళకి రాలేదు లాస్ట్ టైం. యూనో అఫ్ కోర్స్ దే లాస్ట్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఆల్సో. సో అంటే క్రికెట్ ఎస్పెషల్ టెస్ట్ క్రికెట్ అని చెప్పచ్చు కదా, T20 ఫార్మాట్లో దెర్ ఇస్ నో పర్టిక్యులర్ థింగ్. ఎనీ యూనో ఆర్డినరీ టీమ్ కూడా యూనో దే హ్యావ్ వన్ గుడ్ మ్యాచ్ విన్ దే విల్ బీట్ ద బెస్ట్ టీమ్. సో ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ T20 క్రికెట్. ఫైనల్ హైదరాబాద్లో జరగబోతుంది, మీరు మ్యాచ్కి అటెండ్ అవ్వబోతున్నారా? తప్పకుండా అటెండ్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అండ్ లెట్ ద బెస్ట్ టీమ్ విన్ ద మ్యాచ్ అండ్ హోపింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్, హీరో వెంకటేష్ కూడా క్రికెట్ లవర్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు ఆయన కూడా. ఒక చిన్న విరామం తీసుకుందాం, ఎందుకంటే ఐపీఎల్ అనగానే కూడా ఎప్పుడు ముంబై ఇండియన్స్ పేరే చాలా హాట్ ఫేవరెట్ గా ఉంటుంది. మ్యాచ్ విన్నర్లంతా కూడా ముంబై ఇండియన్స్ లోనే ఉన్నారని చెప్తున్నా కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కూడా అటువంటి ట్రాక్ రికార్డే ఉంది. 10 సీజన్స్లో 8 సీజన్స్లో వాళ్ళు ఫైనల్ వెళ్లి సత్తా చాటించే సందర్భాలున్నాయి. సో ఇద్దరికి కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరెవరికి ఎలా ఉంది అనేది కూడా మనం ఒక చిన్న విరామం తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.